బాస్మతి రైస్ తోనే చేసుకోవాలి ఇది. బాస్మతి రైస్ పట్రా, పెద్ద గిన్నె పెట్టు, పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. ఘీ రైస్ చేసుకుంటున్నాం కనుక దీనికి నూనెతో పని లేదు. అక్కడ కుండలో నెయ్యి పెట్టాను తీసుకో, నెయ్యి చక్క దాంట్లో వేసేసుకో. నెయ్యి కొంచెం కాగానే ఇంకో ప్లేట్ పెట్టాను చూడ అక్కడ పట్రా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నెయ్యి కాగిన తర్వాత దాంట్లో క్యారెట్ ముక్కలు వేయాలి. కొంచెం వేపు, చక్కగా వేగాలది, కొంచెం కలర్ మారే వరకు. జీడిపప్పు కూడా దీంట్లో వేసుకోవాలి, కొద్దిగా వేగనాయి. ఇది ఎక్కువ వేగకూడదు, మాడకూడదు. కొంచెం వేస్తే చాలా జాలి గరిటె తీసుకో, ప్లేట్లోకి తీసి. ఇది ఘీ రైస్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు దాని మీద వేస్తాం అన్నమాట. అందుకని ముందే ఏ పెట్టుకుంటాం నేతిలో. అక్కడ పెట్టి అదే నెయ్యిలో ఇప్పుడు మా మసాలా దినుసులు వేద్దాం. ఇదిగో లవంగాలు, సాజీరా, మిరియాలు, అనాస పువ్వు, యాలుకలు, దాల్చిన చెక్క, కొద్దిగా కొత్తిమీర వేసాయి, కొద్దిగా పుదీనా కూడా వేసాయి, ఇదిగో బిర్యానీ ఆకు వేసాయి, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాయి. నీళ్ళు పోసాయి, అది ఇప్పుడు మనం బియ్యం ఎంత పోసుకుంటున్నామో దానికి రెండింతలు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బియ్యం కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసావా? అయిపోయింది. నీళ్ళు ఎక్కడ పట్టేసాయి? దీంట్లో బఠానీ, పచ్చి బఠానీ కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇందాక క్యారెట్ ఇప్పుడు వేయించి పెట్టాం కదా, అవును, జీడిపప్పును అవి కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకో శుభ్రంగా. కాస్త ఉప్పు వేయి. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయకుండా చక్కగా మూత పెడితే ఉడుకుతుంది. మూత పెట్టి దాని మీద బరువు పెట్టు, దమ్ పెట్టు. అలా బరువు పెట్టేసేస్తే ఒక్క 15 నిమిషాలు దాని జోలికి వెళ్ళబాకు. శుభ్రంగా ఘీ రైస్ రెడీ అయిపో. ఏం చేస్తావంటే రైస్ దింపు, కొంచెం లూజ్ చేయి. క్యారెట్లు ఇవి కొంచెం తీసి పెట్టాను, ఇవి కొంచెం గార్నిష్ పైన కూడా వేసుకోవాలన్నమాట. ఇలాగ గిన్నె పెట్టి అందులో నెయ్యి, క్యారెట్, జీడిపప్పు వేసి వేయించి తీసేయాలి. తర్వాత అదే నెయ్యిలో లవంగాలు, షాజీరా, మిరియాలు, అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు, నానబెట్టిన బియ్యం, పచ్చి బఠానీ వేసి, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే ఘీ రైస్ రెడీ.